కాకినాడలో సేవాభారతి ఆధ్వర్యంలో రథ సప్తమి సందర్భంగా 25వ సూర్య నమస్కారాల పోటీలు ఘనంగా జరిగాయి. కాకినాడలోని ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రాంగణంలో జరిగిన సూర్య నమస్కారాల పోటీలలో ముఖ్య వక్తగా ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల ఎడిటోరియల్ బోర్డు సభ్యులు ఓఎస్ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగిస్తూ సూర్య నమస్కారములు చేయటం వలన శరీరం దృఢత్వం పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యదర్శి డిఎస్ఎం శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి వడ్డాది సుబ్బారావు, నాయకులు రాజా రామచంద్ర, ఆదిత్య శర్మ, రావి విశ్వనాథం, వ్యాయామ శిక్షకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మనకి చాలా విషయాలు, కొత్త విషయాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక పటిష్టమైనటువంటి శక్తి అలాగే ద్వితీయ బహుమతి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తు చేయరు. చూడండి, ఇవాళ ఇప్పుడు పటిష్టమైన బలసానులైనటువంటి యువతి యువకులు తయారు కావాలి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, అబ్బాయిల కన్నా అమ్మాయిల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ కూడా భారతదేశంలో భారతదేశాన్ని నడిపించి దిశానిర్దేశం చేసింది తల్లే. కాబట్టి ఇవాళ అమ్మాయిల యొక్క చదువు మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బేటీ పడావో బేటీ బచావో.